సచివాలయ ఉద్యోగులకి ఈరోజు శుభవార్త. ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళని ఎక్కిరించారో మనం చూసాం. ఇవన్నీ టెంపరరీ ఉద్యోగాలు, వీటిని ఎప్పుడైనా పీకేస్తారు, వీళ్ళకి అసలు సాలరీస్ ఏంటి అని చెప్పి ఎగతాళి చేసిన ప్రతిపక్షాలకి ఈరోజు చెంప పెట్టులాగా మరి క్యాబినెట్లో ఓకే ఈరోజు జీవోగా బయటకు వచ్చి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పే స్కేల్ చూస్తే ఉద్యోగస్తులు ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో వాళ్ళతో ఈక్వల్గా వీళ్ళని రెగ్యులరైజ్ చేయడం అనేది అందరూ కూడా హర్షిస్తున్న విషయం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంటర్వ్యూస్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి గ్రామాల్లో ఈరోజు వాళ్ళ గ్రామాలకు వాళ్ళు సర్వీస్ చేసే అవకాశం రావటం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలైంది ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చి, ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ఫుల్ స్టాప్ పెట్టి అందరి జీవితాలని నాశనం చేసిన విషయం మనందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కోరిన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని గ్రామాల్లో ఈరోజు గ్రామ సెక్రటరియట్లు పెట్టి ఈరోజు జెన్యున్గా మెరిట్ బేసిస్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది మనం గమనించాలి. అలాగే ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి 2 సంవత్సరాలు పూర్తి అవ్వగానే రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా అది ఈరోజు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు సచివాలయం స్టాఫ్ ఉన్నారు కదా.